ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా కలుసుకోవడానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనందరికీ ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, ప్రార్థన పోరాటం దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదకరమైన కార్యక్రమం. ఈ ప్రార్థన పోరాటం ద్వారా ప్రభు మన పక్షంగా ఉండి మన జీవితంలో ఆయన చేస్తున్న మెళ్ళన్నింటిని బట్టి ప్రతి నిత్యము ఆయన మనల్ని తడుతూ మనల్ని ప్రోత్సహిస్తూ మన ధైర్యపరుస్తున్న విధానాన్ని బట్టి నేను ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలం ఈ విధంగా దేవుని స్తుతించే భాగ్యం దేవుడిచ్చాడు. నేరుగా దేవుని వాక్యాన్ని వినడానికి, ఆరాధించటానికి, ప్రార్థించటానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన చేస్తున్న కార్యాలను బట్టి నేను దేవునికి మనసారా వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా ప్రభువ, ఈ అక్టోబర్ మాసంలో నిన్ను స్తుతించేటటువంటి చక్కటి అవకాశాన్ని మీరు మాకు దయచేసినందుకు నీకు వందనాలు. ప్రతిదినం నీ ప్రత్యేకమైనటువంటి సన్నిధిని, నీ ప్రసన్నతను, నీ కృపను మాకు తోడుగా ఉంచి మీరే మమ్మలను బలపరిచి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవుడవు, ఆశ్చర్యకరుడవు, అద్భుతాలు చేసే దేవుడు, నీకు అసాధ్యమంతంటూ ఏదీ లేదు ప్రభువ. నీ ప్రత్యేకమైనటువంటి కృప చూపించి మీ సహాయం మాకు అనుగ్రహించి దీవించమని యేసునామములో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన లేపయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన లేపయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన లేపయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన లేపయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన లేపయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలన, ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం.
ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రభువా ప్రభువా క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:3 నుండి 6 వరకు మనం చదువుకుందాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పంపు చొప్పున
యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే ప్రేమ చేత మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. ఆయన ఎందుకొరకు ఏర్పరచుకున్నాడు అనే విషయాన్ని మనము ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, జగత్తు పునాది వేయబడకమునుపే క్రీస్తులో మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మన ఏర్పాటు చేసుకోవడంలో మొదటి విషయం ఏంటంటే తనకు కుమారులుగా స్వీకరించుటకై. అంటే మనమందరం కూడా తనకు కుమారులుగా ఉండాలి, కుమార్తెలుగా ఉండాలి. అది దేవుని యొక్క ఏర్పాటులోని ఉద్దేశం. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు తన కుమారులుగా, కుమార్తెలుగా ఉండడానికి, లేదా తన పిల్లలుగా ఉండడానికి. తను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించానని మొదటి అధ్యాయం యోహాను సువార్త 12వ వచనంలో మనం చూడవచ్చు. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని అంగీకరించిన వారు దేవుని పిల్లలు అవుతున్నారు, దేవుని నిర్ణయములో ఉన్నవారు దేవుని పిల్లలు అవుతున్నారు, దేవుని పిల్లలుగా ఉండేటటువంటి భాగ్యం, ఏర్పాటు దేవుడు మన జీవితంలో మనకి ఆయన దయచేశారు. ఆ తర్వాత దేవుని పిల్లలుగా ఉండడం, దేవుని కుమారులుగా ఉండడం, పరిశుద్ధులుగా ఉండడం కొరకు. దేవుని పిల్లలుగా ఉండాలి, మనమందరం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడని వాక్యం చెప్తుంది. కాబట్టి మన అందరం కూడా పరిశుద్ధత కలిగిన వారిగా ఉండాలి. దేవుని పిల్లలుగా ఉండుడుకై దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండుడు కొరకై దేవుడు ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. మనము పరిశుద్ధులుగా ఉండాలి, మనం ప్రభు పిల్లలుగా ఉండాలి. ఇక ప్రభు పిల్లలుగా ఉండడం అనేది గొప్ప భాగ్యం. ఆ భాగ్యంలో నుంచి వచ్చేదే పరిశుద్ధత. కాబట్టి పరిశుద్ధత అనేటటువంటిది ప్రభువులో ఉంది. ఆ ప్రభువులో ఉన్న పరిశుద్ధత మనలోకి ఎలా వస్తుంది? ఆయన రక్తంతో కడగబడడం ద్వారా, ఆయన నమ్ముకోవడం ద్వారా, ఆయన వాక్యం చదవడం ద్వారా, ఆయన సన్నిధిలో ప్రార్థించడం ద్వారా, ఆయనను హత్తుకుని వెంబడించడం ద్వారా మనమందరం కూడా పరిశుద్ధులుగా మార్చబడేటటువంటి సదవకాశాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. గనుక ఇలాగూ పరిశుద్ధులుగా ఉండేటటువంటి భాగ్యం ప్రభు మనకి ఇస్తున్నాడు కాబట్టి అలాంటి భాగ్యాన్ని పొందుకుని మనం అందరం కూడా పరిశుద్ధులుగా ఉండడం అనేది గొప్ప కార్యం. కాబట్టి దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మనం పొందుకోవాలి. మొదటగా ఆయన పిల్లలం కావాలి, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా ఉండాలి. రెండవది పరిశుద్ధులుగా ఉండాలి. ఇక మూడవది ప్రభు మన కొరకు అనుగ్రహించిన పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందేవారిగా ఉండాలి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాలని దేవుడు మనకి తన కృపనిచ్చి, తన కృప ద్వారా మనందరికి కూడా తన పరిశుద్ధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో మనల్ని నింపుతున్నాడు. ఈ ఆశీర్వాదాలు తీసుకుని మనందరం కూడా ఏం చేయాలంటే ఆయనను కీర్తించాలి, ఆయనను గొప్ప చేయాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి, ఆయన నామాన్ని హెచ్చించాలి. అలాగ హెచ్చించటానికి గాను దేవుడు ఈ గొప్ప కృప మనకు ఇచ్చాడు. యేసయ్యలో మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన పిల్లలుగా ఉండడానికి. హల్లెలూయా. ఆయన పరిశుద్ధతను కలిగి ఉండడానికి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను పొందటానికి. అందుకే ఆయన తన కృప ఇచ్చి ఆ ప్రియుని యందు ఆ రక్తం వలన మనకి ఉచితంగా విమోచన ప్రసాదించి ఇవన్నీ ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనకి ఇచ్చాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటి? యేసయ్య పిల్లలుగా ఉండడం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, పరిశుద్ధులుగా ఉండడం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం,
ఈ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు మనకు దయచేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. గనుక ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల మీదే మన దృష్టి పెట్టి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను పక్కకు పెట్టేవారిగా కాకుండా పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ప్రభు అయిన దేవుడు మన మీద, మన పిల్లల మీద, మన కుటుంబం మీద, మన దేశం మీద, ప్రజలందరి మీద కుమరించేటట్లుగా మనం ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఈ అక్టోబర్ మాసంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందడానికి పరిచర్యను చేయిస్తూ ఆయన అడుగుజాడల్లో నడవడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ అక్టోబర్ 2వ తారీఖున నిన్ను స్తుతించే అవకాశాన్ని మీ బిడ్డలమైనటువంటి మాకు మీరు దయచేసిన విధానం కొరకై నీకు కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. మహోన్నతుడ గొప్ప తండ్రి, మీ యొక్క ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ చిత్త ప్రకారంగా మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకుని మీ యొక్క కృపతో, మీ బలముతో, మీ శక్తితో, మీ ఆత్మతో మమ్మల్ని నింపి దీవించాల్సిందని ప్రార్థన చేస్తున్నాం. మహాగణుడమైన మా గొప్ప తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, నీ పాదాలకు ఎల్లైన వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిబిడ్లమైనటువంటి మమ్మలను మరోసారి జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మకార్యాన్ని మా జీవితంలో జరిగించండి. మీ గొప్ప కార్యాలు చేయండి. బలహీనులను బలపరచండి. అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచండి. సంఘ దర్శనాన్ని నెరవేర్చండి. దేవా, ప్రపంచ దేశాలను నాయనా తండ్రి కాపాడండి. మా దేశాన్ని కాపాడండి. మా ప్రజలను నాయనా, తెలంగాణ రాష్ట్రమును, ఆంధ్రప్రదేశ్ను మీరు కాపాడండి. ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి. వ్యాపారంలో సహాయం చేయండి. నాయన, వాహనాలు లేని వారికి వాహనాలు దయచేయండి. ప్రతి విధమైన వస్తువును, ఆర్థిక, ఆత్మీయ, వ్యక్తిగత అవసరాలన్నీ తీర్చి సర్వశక్తిమంతుడా, ప్రతి బిడ్డకు నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. మమ్మలను నీ పిల్లలుగా చేసుకున్నందుకు వందనాలు. మమ్మలను పరిశుద్ధులుగా చేసినందుకు నీకు వందనాలు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మా జీవితంలో కుమరిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇక పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కలిగిన వారమై ప్రతినిత్యము నిన్ను ఘనపరుస్తూ, నిన్ను కొనియాడుతూ, నిన్ను కీర్తిస్తూ, నీ నామాన్ని హెచ్చిస్తూ మా బ్రతుకంతా నిన్ను నాయనా మహిమపరచడానికి కావలసిన శక్తిని, సామర్థ్యాలను, నీ కృపను, నీ సహాయాన్ని నిబిడ్లమైనటువంటి మాకు దయచేయమని క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి, సహవాసం, సమాధానం ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి, ఈ ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందుచున్న ప్రతి బిడుకు సదా తోడి నడిపించును గాక, ఆమేన్. ప్రైస్తలాడండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక, ఆమేన్. Thank you.
కన్నీటిని తుడిచి ప్రభు దీవించేగా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభు దీవించేగా. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. ప్రార్థనే ప్రార్థనే.